డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోందని సీనియర్ నేత వి హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మడం వల్లే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతోందని విహె చెప్పారు. అన్ని సర్వేలు 64 నుంచి మొదలు పెడితే 70 70 పైననే చెప్తున్నారు. దీని బట్టి ఏం తెలుస్తది? యాంటీ ఇన్కంబెన్సీ రెండు సార్లు అవకాశాలు ఇచ్చారు, వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ప్రజలకు మోసం చేశారు. దాని మీద ప్రజలందరూ కూడా ఈసారి కేసీఆర్ ను ఓడగొట్టాలనే ఆలోచనలోనే ఎన్నిసార్లు ఒకసారి అబద్ధం, రెండుసార్లు, మూడోసారి కూడా అందులో కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో 6 డిక్లరేషన్ చేసిన తర్వాత మేము 500 గ్యాస్ సిలిండర్ అంటే ఆయన 400, మేము ఇంకోటి రైతుల కంటే దానికి ఒక 100 రూపాయలు 200 పెంచడం తప్పితే అందరికీ అర్థమైంది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ కే పట్టం కట్టాలి. అందులో సోనియా గాంధీ 6 డిక్లరేషన్ ప్రజలకు తప్పనిసరిగా చేస్తారనే అభిమానం మీదనే ప్రజలందరూ ఓట్లేశారు. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది.